రైతు బంధు సంబరాల్లో బంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల మనలతో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అందుకే కేసీఆర్ బొమ్మతో పాటు ఆయన చేసిన అభివృద్ధిని ముగ్గు రూపంలో వేసి చూపించామని తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంత లేబుదని చెయ్యి ఆపి చూడండి. ఇక అయిపోయింది అయిపోయింది ఆపి చూడండి మేడం చెయ్యి దాని మీద పెట్టి చూడండి. రిపోర్టర్ సార్ రిపోర్టర్స్ మేడం యొక్క మైక్ తీసుకోండి తొందరగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో ముగ్గుల పోటీ జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు వస్తున్నారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి గారు ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి గండ్ర జ్యోతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క రైతు బంధు సంబరాల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది మేడం ఈ రెస్పాన్స్? చాలా బాగుందండి, మీరే చూస్తూ ఉన్నారు. మరి రైతు బంధు కార్యక్రమం 50,000 కోట్లు మరి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి స్వల్పకాలంలో మరి రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇవాళ 50,000 కోట్లు మరి పోవడం అంటే అది మా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ అందులో భాగంగానే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఇవ్వడమే తరువాయి. మరి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణంలో ఇవాళ సంక్రాంతి ఇంకా 10 రోజులు ఉందనగానే 5వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముగ్గుల పోటీలు, మరి చదువుకునే పిల్లలకు వక్తృత్వ పోటీలు, మరి వ్యాసరచన పోటీలు, మరి అమ్మాయిలకైతే కూడా మరి స్కూల్స్లో కూడా ఈ ముగ్గుల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ట్రాక్టర్ ర్యాలీలు, మరి అదేవిధంగా ఎడ్ల బండ్ల ర్యాలీలు, అందరూ కూడా ఇవాళ మరి యువకులు, మరి మహిళలు, రైతులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ పాల్గొనడంతో ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరి మనసులలో ఉన్నాయి. కానీ ఇవాళ ఈ రకంగా ఒకసారి అందరితో మమేకం అవుతే బాగుంటుందని మరి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు చాలా, ఎందుకంటే మరి కేటీఆర్ గారు చెప్పిన రోజు నేను కూడా అనుకున్నాము ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే అందరూ వస్తారా లేదా అని ఒక అనుమానం వచ్చింది. మరి తీరా చేస్తుంటే ఇప్పుడు 5 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఎక్కడికి పోయినా చాలా సంతోషంగా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇవాళ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గం మరి ప్రజలందరూ కూడా మరి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మరి మహిళా మనులకి, మరి నాయకులకి, మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరికి కూడా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మరి మంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి ఆ కార్యక్రమం మొదలు పెడతాం. మేడం, మేము ముఖ్యంగా మహిళలకు ముగ్గులు అంటే చాలా ఇష్టం, ఈ యొక్క ముగ్గుల పోటీలో ఎంతమంది ఈరోజు పార్టిసిపేట్ అయ్యారంట? ఇవాళ దాదాపు ఇప్పటికీ 450 మంది ఎన్రోల్ చేయించుకున్నారు. మరి ఇప్పటికీ 500 మందికి బాక్సెస్ కూడా రెడీ చేసి పెట్టాము. దాదాపుగా అందరూ కూడా 450 మంది వరకు నిండి మరి ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా కూడా మరి దూర ప్రాంతం నుంచి, ఎందుకంటే మండలాల నుంచి, ముగ్గులపల్లి చిట్యాల మండలం నుంచి కూడా కొంతమంది ఇంకా రాబోతూ ఉన్నారు. దాదాపుగా ఇవాళ 500 మంది కంటే ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మరి ఎందుకంటే మహిళలకు ఇది చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి ఇది వినూత్నంగా మరి మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మరి మా నాయకులందరూ కూడా కౌన్సిలర్లు, మరి అదేవిధంగా మరి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మరి వీళ్ళు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారు కూడా అందరం కూడా మరి మహిళలు ఇక్కడ ఉన్నాం కాబట్టి కూర్చొని అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తాం. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో భాగంగా ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో ముగ్గుల పోటీ నిర్వహించి దీనిలో 500 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. వారికి మొదటి బహుమతి మరియు రెండవ బహుమతి, మూడవ బహుమతి కూడా